మన ఊర్లో చికెన్ దుకాణం ఉన్నది, కాకుంటే 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటుండు. అదే పక్క ఊర్లో తక్కువ ఉన్నది. వస్తా వస్తా ఆడనే 1 కిలో చికెన్ పట్టుకొస్తాం కదా, అట్లనే మండలానికి పోతే ఇంట్లో సరుకు సౌదులన్నీ ఆడికెళ్ళే కొనుక్కొస్తాం అగ్గుకొస్తాయని. అదే ఊర్లో కిరాణం షాప్ లో తీసుకుంటే జరంతా ఎక్కువ అవుతుంది. గీ అన్న సుత గట్లనే చేసిండో ఏమో మరి, దానికి ఎంత పెద్ద శిక్ష చేసిండ్రో చూడరు జరా. చేయకూడని పని చేసిండని గీ అన్నకు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళు జుర్మానా చేసిండ్రు. ఇంతకు అన్న చేసిన తప్పేందంటే మన షాపులే కొనాలని చెప్పి ఆ తమ్ముడి మీద ఒత్తిడి తెచ్చి వీడిసి ఓ పంచాయతీ పెట్టి 32,000 జరిమానా చేయించినారు. ఇన్నారుల్లో ఊళ్ళో మందు షాప్ పెట్టుకుని పక్క ఊరుకు పోయి తెచ్చుకుంటావా అని పంచాయతీ పెట్టి 32,000 దండుగేసిండ్రట గీ అన్నోళ్ళ తమ్మునికి. మీదికెళ్ళి కడతావా ఊళ్ళకెళ్ళే ఇలేయమంటావా అని రూబాబు చేసిండ్రట. దీనికి మోదాలే ఖాళీ సీసాలని నేర్కొచ్చి ఇంటి ముంగడ పోసి నిరసన సుత చేసిండ్రంటే కథ ఎట్లున్నదో చూడుర్రిగా. నలుగుట్ల నాదాననిపించి ఊళ్ళకెళ్ళే కాదు ఈ లోకంలోకెళ్ళే పోతా అని ఉత్తరం రాసి పెట్టిపోయిండట అన్న. ఎటు పోయిండో ఏమైందో అని ఇంటోళ్ళది ఒక ఏడుపు కాదు. నిర్మల్ జిల్లా టెంబోర్ ని విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఉద్దారకం ఇదంతా. ఊర్లను డెవలప్ చేసుకుంటానికి కమిటీలేస్తే బెల్ట్ షాప్ల కర్రాసుబాడి దిక్కుమాల రూల్స్ పెట్టి పబ్లిక్ తాన పైసలు గుంజుడు నడుస్తాంది. కానీ బెల్ట్ షాపులు పెట్టుడే తప్పంటే ఈడ కొనకుండా పక్కూర్లో కొనడానికి 32,000 జుర్మానా చేసుడే గమ్మతుంది. ఈ లెక్కన తాగుడు అలవాటు లేకుండా సుత ఫైన్లు వేస్తాటుర్రుపో.